ఈ నోటిఫికేషన్ మనకు యాక్సిస్ బ్యాంక్ నుంచి రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్గా 12,365 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. 1 రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు పే చేయనవసరం లేదు. అలానే ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఒక చిన్న ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ అనేది సెలెక్షన్ చేస్తున్నారు. ఏపీ వాళ్ళకు ఏపీలో పోస్టింగ్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది, మీ సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లకు వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అనకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్. ప్రజెంట్ అనకాడమీలో వచ్చేసి ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నారు. 6 మంత్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 1 మంత్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే 2 ఇయర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి 3 మంత్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అలానే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి లక్ష్యం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకు వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్లోనే మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అలానే స్కాలర్షిప్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి మోక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకు వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మ్యారథాన్ సిరీస్ అనేది ఉంది. తెలంగాణకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి రివిజన్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అలానే వీక్లీ కరెంట్ అఫైర్, మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే మనకు యూట్యూబ్ లో వచ్చేసి 14 అవర్స్ టాప్ ఎడ్యుకేటర్స్ చేత వచ్చేసి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కి సంబంధించి లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. మీరు అనకాడమీలో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అనకాడమీ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి జాబ్స్ ఇన్ఫో రెఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్. టాపిక్ లకి వెళ్దాం. మనకి యాక్సిస్ బ్యాంక్ నుంచి రిలీజ్ చేశారు. మనం యాక్సిస్ బ్యాంక్ కెరీర్ వెబ్సైట్ లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనకు చాలా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్ లో మనకు జాబ్స్ అనేవి ఉన్నాయని క్లియర్ గా ఇచ్చారు. మీ దగ్గరలో ఉన్నటువంటి జాబ్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ సెర్చ్ పక్కన ఫిల్టర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ దగ్గర వచ్చేసి మీకు ఏ విభాగంలో అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ జాబ్స్ సెలెక్ట్ చేసుకుని మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వచ్చేసి 0 అని సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇక్కడ లొకేషన్స్ దగ్గర వచ్చేసి మనకి ఇండియాలో ఉన్నటువంటి అన్ని లొకేషన్స్ వస్తాయి. మీ జిల్లాను సెలెక్ట్ చేసుకుని కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్గా నేను హైదరాబాద్ అని ఇస్తున్నాను. హైదరాబాద్లో వచ్చేసి టోటల్గా 463 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా మనం మీ జిల్లా ఏదైతే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన అప్లై కనిపిస్తుంది కదా, అప్లై మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అప్లై మీద క్లిక్ చేయగానే మనకి ఏ విధంగా వస్తాయి ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వేకెన్సీస్ అనేవి వస్తాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్రెషర్ వేకెన్సీస్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. మీకు మీ క్వాలిఫికేషన్ చూసుకొని మీరు ఏ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ జాబ్కైనా ఒకే ప్రాసెస్లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ జాబ్ చూడండి, బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఒక వేకెన్సీ ఉంది అంటే ఒక జాబ్కి సంబంధించి బ్రాంచ్ రిలేషన్షిప్ ఆఫీసర్ విభాగంలో 1 వేకెన్సీ మాత్రమే ఉంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులో వచ్చేసి ఇటువంటి వేకెన్సీస్ కూడా ఉండొచ్చు. ఈ జాబ్స్ సంబంధించి మనకు బ్యాంకింగ్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్ ఏ విధంగా ఉంటుంది అంటే బ్యాంక్ కొన్ని ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఆఫర్స్ని వచ్చేసి కస్టమర్స్కి రీచ్ చేయాలా మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అలానే కస్టమర్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా డౌట్స్ని క్లియర్ చేయవలసి ఉంటుంది. అలానే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది, అలాంటి డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు క్లియర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, కీ రెస్పాన్సిబిలిటీస్లో వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, లోన్స్ ఎక్సెట్రా, దీనికి సంబంధించి నాలెడ్జ్ ఉండవలసి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చినవన్నీ అంటే బ్యాంక్ ప్రొడక్ట్స్, అంటే ఒక్కొక్క బ్యాంక్కి సంబంధించి ఒక్కొక్క ఫెస్టివల్కి కానీ లేదా కొన్ని రోజులు వచ్చేసి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఆ ఆఫర్స్ని వచ్చేసి కస్టమర్కి డెలివరీ చేయవలసి ఉంటుంది. అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. మీ దగ్గర డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత వచ్చేసి బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ మరియు నామ్స్కి సంబంధించి నాలెడ్జ్ ఉండవలసి ఉంటుంది. అలానే బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ మరియు సర్వీస్కి సంబంధించి హై లెవెల్ నాలెడ్జ్ ఉండవలసి ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలసి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉండవలసి ఉంటుంది. దీంతో పాటు లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. అలానే డెడ్లైన్స్లో వచ్చేసి ప్రెజర్ని హ్యాండిల్ చేసే అంత క్యాపబిలిటీ ఉండవలసి ఉంటుంది. గుడ్ నెట్వర్కింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బిల్డింగ్ స్కిల్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మేల్ ఫీమేల్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఏ విధంగా అప్లై చేయాలి అంటే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇస్తారు. మనం అప్లై చేయాలి అనుకుంటే టాప్లోనే వచ్చేసి అప్లై నౌ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయడం
ద్వారా మన రెజ్యూమ్ అనేది కంపెనీకి వెళ్తుంది. కంపెనీ వాళ్ళు మనకు రెజ్యూమ్ చూసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మన డీటెయిల్స్ అని వాళ్ళకు నచ్చిన తర్వాత కంపెనీ నచ్చితే వాళ్ళు మనకు కాల్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇస్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అలానే మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీ పిన్ కోడ్, మీరు పర్సన్ విత్ డిజబిలిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మీరు ఏ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అన్ని యాక్సెప్ట్ చేసి వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే వచ్చేసి మన రెజ్యూమ్ అనేది కంపెనీకి వెళ్తుంది. మన రెజ్యూమ్ మొత్తం చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను చెప్పిన విధంగా మీ ఏరియాలో ఉన్నటువంటి ఫిల్టర్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, అలానే ఎటువంటి రిటన్ ఎగ్జామ్ లేకుండా జాబ్స్ అనేది సెలెక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.